స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒకవేళ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైతే గనక కనీసం మనకు ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు కూడా రెడీగా లేవు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఎందుకంటే అప్పుడు మనం మార్చిలో నిర్వహించాలనుకున్నప్పుడు తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఇమిడియట్గా చేశారు మళ్ళీ వాళ్ళ బాక్సులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈవీఎంతో అయితే సాధ్యం కాదు కాబట్టి అంటే కరోనా ఈవీఎంతో చేయలేరు కాబట్టి అసలు ఇంకా ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం అవుతుంది కేవలం ఏదో చేయాలనే ముందుకు దిగుతున్నారు తప్ప బ్యాలెట్లతో అవసరం లేదు ఈవీఎంలతో ఇప్పుడు నిన్న బీహార్ ఎలక్షన్ ఏంటి అవును ఈవీఎంలే కదా మిగతాది దేశవ్యాప్తంగా జరిగినటువంటి స్థానిక రోజుకి 3000 కేసులు నమోదవుతున్న టైంలో ఎందుకంటే ఇప్పుడు పేపర్తోనే ఎక్కువ సమస్య కదా పేపర్తో స్ప్రెడింగ్ ఉంటుంది ఈవీఎం ఏంటి పొలబెట్టి నొక్కినా సరిపోద్ది లేదా గట్టిగా ఏలు పెట్టేసి ఇప్పుడు గ్లౌజ్ కదా ఇస్తానంటుంది గ్లౌజులు ఇచ్చి నొక్కిస్తారు ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ గ్లౌజ్ కదా ఎలక్షన్స్ అక్కడ ఇప్పుడు అక్కడ బీహార్లో ఏంటి గ్లౌజు శానిటైజరు మాస్కు మస్ట్ 5 feet డిస్టెన్స్తో ఎలక్షన్ చేపిస్తున్నారు ఎక్కడ కూడా నువ్వు చెయ్యి అంటే ఆ తరహా ప్రిపరేషన్ జరుగుతుంది అనుకోవచ్చా ఎన్నికలు చేయట్లేదు కదా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ప్రభుత్వంతో కొట్లాడుతుంది అదే కదా ఇప్పుడు రేపు హైకోర్టు ఆర్డర్ వేస్తే మీరు అవన్నీ చెయ్యండి అంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమేమి కావాలో చెప్పుద్ది అప్పుడు ఇట్లాగే 1000 మాస్కులు కావాలి 1000 శానిటైజర్లు కావాలి 1000 హ్యాండ్ గ్లౌజెస్ కావాలి అంటది మళ్ళీ అప్పుడు ఇదిగో ఇవన్నీ తయారు కావాలంటే 4 నెలలు పడుతుంది అంటారు వీళ్ళు మళ్ళీ దాన్ని అడ్డం పెట్టుకుని కూడా ఈ లాపాలనే చూస్తారు ఎందుకు నిమ్మగడ్డ వెళ్ళిపోయేదాకా చెయ్యొద్దు అనేటువంటిది ఒక ఇగో దాని మూలంగానే నడుస్తున్నటువంటిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి